సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మెట్రోకేఎం పరిశ్రమలో ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మెట్రోకేఎం పరిశ్రమలో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. రసాయనాలు ఉత్పత్తి చేసే ప్రక్రియలో మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలతో కూడిన మంటలు ఎగిసిపడ్డాయి. రసాయన డ్రమ్ములు టపాకాయల్లాగా పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఫైర్ స్టేషన్ అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 3 ఫైర్ స్టేషన్లతో పాటు స్థానిక వాటర్ ట్యాంకులతో పరిశ్రమ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇళ్ల మధ్యల్లో పరిశ్రమ ఉండడంతో ఇబ్బందులకు గురైన స్థానికులు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతానికి ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం లోనైనప్పుడల్లా ఒక పెట్రోల్ ల్యాబ్స్ వాళ్ళే ఆదుకొని ఇక్కడ స్థానికంగా అన్ని పరిశ్రమలకు సహాయం చేస్తూ వారికి మా గ్రామం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యం పరిశ్రమ ఈ రోజు అగ్ని ప్రమాదానికి 7:30 గురైంది. కానీ ఈ మంటలు ఆర్పడానికి కూడా ఇక్కడ పరిశ్రమలో కూడా ఎవరు లేరు. ఇవి ఇక్కడ పరిశ్రమలో ఉండే వాళ్ళంతా బయట ఉన్నారు. బయట ఉండడం వల్ల ఇది అగ్ని ప్రమాదానికి గురై ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇటువంటి ప్రమాదాలు మళ్ళా జరగకుండా స్థానిక యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. మరి పీసీబీ వాళ్ళు కానీ పరిశ్రమల శాఖ వాళ్ళు కానీ గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రమాదాలు నివారించడానికి గట్టి సూచనలు ఇచ్చి దీన్ని ఆపేయడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ వచ్చిన ఈ పొల్యూషన్ అంతా కూడా గ్రామాలకు అన్ని గ్రామాలకు చాలా ఇబ్బంది అయినది. ఇప్పుడు కాసేపు ఇవన్నీ వచ్చేసి చెరువులుగా అవన్నీ మనుషులకి పొగతో కూడా చాలా ఇబ్బంది పడకర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సుమారు 8:20 ప్రాంతంలో ఈ గాజిపల్లి పారిశ్రామిక వాడలో ప్రమాదం జరిగినట్టుగా, శ్రీగాజి పరిశ్రమలో ప్రమాదం జరిగినట్టుగా మా ఫైర్ కంట్రోల్ నుంచి మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే నియరెస్ట్ ఉన్నటువంటి జీమేటర్ వెహికల్ ఇక్కడ పంపించడం జరిగింది. ప్రమాదం సీరియస్నెస్ ఎక్కువ ఉండడంతో వెంబడే పటాన్ చెరువు మరియు నర్సాపూర్ నుంచి 2 వాహనాలు అంటే మొత్తం 3 ఫైర్ ఇంజన్లు పంపించి మంటలను కంట్రోల్ చేయడం జరిగింది. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయి, కొంచెం మాత్రమే ఉన్నాయి, దాదాపు కంట్రోల్ అయిపోయింది. ఈ ప్రమాదంలో ఒక బ్లాక్ దాదాపు పూర్తిగా దగ్గరమైపోయింది. బ్లాక్లో ఉన్న రియాక్టర్ వద్ద ఆ సిరి బిజ్ వద్ద ప్రమాదం జరిగినట్టు యజమాని తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆశ నష్టం జరిగినా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, మరి గాయాలు కాలేదు. ఈ పూర్తి వివరాలు ప్రమాదం జరిగినప్పుడు ఏమైనా నష్టం ఎక్కువ వాటి ప్రమాదం వల్ల ఆశనష్టం బాగా వాటి ఎందుకంటే రియాక్టర్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అందులో రా మెటీరియల్ ఫినిషింగ్ గూడ్స్ ప్లస్ దాంతో సివిల్ స్ట్రక్చర్ చాలా నష్టం కూడా జరిగింది. ఫస్ట్ ఒక ప్రియారిటీ ఫైర్ మీటింగ్ చేయడం. ఫైర్ మీటింగ్ చేసి ఇతర ప్రాంతాలకు, ఇతర బ్లాక్లకు, ఇతర మెటీరియల్కు ఫైర్ కంట్రోల్ ఎక్స్పాండ్ చేయబట్టి చూస్తుంటాం మేము. ఆ పనిలో నిమగ్నమే ప్రస్తుతం ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఫైర్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం దాని గురించి ఎంక్వైరీ చేసి ఎటువంటి మీటీరియల్ వాడుతున్నారు, దీనివల్ల ప్రమాదం జరిగింది, ఎంత ఆశనష్టం జరిగింది అని పూర్తి వివరాలు తెలుసుకుని జరుగుతుంది. అగ్నిమాపక కేంద్రాలు స్థానికంగా లేకపోవడం కూడా ప్రధాన కారణం అని అంటారు. అగ్నిమాపక కేంద్రాలు దీని గురించి ఆల్రెడీ జిన్నారు అగ్నిమాపక కేంద్రం నుంచి గవర్నమెంట్కి రెండు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. మా శాఖ నుండి ఇందులో ప్రభుత్వం దగ్గర ఉంది, అది త్వరలో ఈ అదుపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అగ్ని ప్రమాదాలు ఇక్కడ మన నియరెస్ట్ గిరిమెట్లో ఉంది, మనకు పటాన్ చెరువు ఉంది, అక్కడ ఉంది. మనకు ఇండస్ట్రీస్ ఏరియాలో కూడా చాలా మంది ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు కూడా ఓనర్స్ కొంచెం వాలంటీర్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం ఎన్నున్నా కానీ ప్రమాదాలు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఇండస్ట్రీతో పాటుగా లోకల్ మనం విలేజ్ కూడా కవర్ చేసుకోవాలి. మనం అన్ని రకాల ఫైర్స్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో ఇన్ ఇప్పటికే గతంతో కంపేర్ చేసుకుంటే చాలా అగ్నిమాపక కేంద్ర సంఖ్య పెరిగింది, వాహనాల సంఖ్య పెరిగింది, చాలా ఇండస్ట్రీస్ కూడా చాలా పరిశ్రమ సిస్టమ్స్ పాటిస్తున్నాయి. కాబట్టి ప్రమాద సంఖ్య తగ్గింది. గత 5 సంవత్సరాలకు అంతమంది కంపేర్ చేస్తే యాక్సిడెంట్ చాలా రేషియో చాలా తగ్గింది మనకి.